ప్రియతి ప్రియమైన సోదర సోదరులందరూ కరోనా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, ఈరోజు సహోదరుడు హనీ జాన్సన్ గారిని అరెస్ట్ చేయడం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రాంతానికి ఆయన అర్ధరాత్రిగా దొంగచేతను తీసుకువెళ్ళిపోవడం నిజంగా విచారకరమైనటువంటి విషయం. ఈరోజు తలాటి కళ్యాణ్ గారు పబ్లిక్గా ఆవిడ అనౌన్స్ చేసింది, ఆంధ్రప్రదేశ్లోనైతే ఆయన్ని అరెస్ట్ చేయరు, కానీ తెలంగాణ ప్రాంతంలోనైతే ఆయన ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని రాత్రికి రాత్రి ఆయన్ని దొంగచాటుగా తీసుకెళ్ళిపోయారు. హనీ జాన్సన్ గారు చేసినటువంటి తప్పు అనేది క్రైస్తవ లోకానికి ఎవ్వరికి కూడా కనపడటం లేదు. కేవలం వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు మద్యోన్మాదులైనటువంటి కరుణాకర్ సుగుణ కావచ్చు, అలాగే కరాటి కళ్యాణి కావచ్చు, అలాగే హమారా ప్రసాద్ కావచ్చు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతే మాకే అభ్యంతరం లేదు. కానీ ఆన్లైన్లో కొంతమంది ఇదే పనిగా దీనివల్ల ఎంతోమంది లాభం ఉందని వాళ్ళు ఆఖరికి కరుణాకర్ సుగుణైనటువంటి వ్యక్తి అంటుపళ్ళు అమ్ముకునే స్టేజ్ కాడి నుంచి ఇంచుమించు లేదంటే హైదరాబాద్లో ఆఫీస్ పెట్టుకుని అంత స్టేజ్కి వెళ్ళిపోయాడు. దీనికి గల కారణం ఏంటి అంటే కేవలం క్రీస్తు మీద క్రైస్తవుల మీద విమర్శించడం వల్లే వాడు ఆ స్టేజ్కి వెళ్ళాడని మేము నమ్ముతున్నాం. చాలామంది సహోదరులు క్రైస్తవులు వాళ్ళ యొక్క వీడియోస్కి కౌంటర్లు ఇస్తున్నాం, అది కూడా వాక్యానుసారంగానే కౌంటర్లు ఇస్తున్నాం తప్ప వేరే విధంగా కౌంటర్లు ఇస్తలేదు. అలాగే వారు శృతి మించిపోయి యెహోవాను నేను నమ్ముకున్నటువంటి నీతిగల దేవుణ్ణి భయంకరంగా అతి దారుణంగా మాట్లాడారు, చాలా తీవ్రంగా మాట్లాడారు, బైబిల్ని కాళ్ళతో తంతున్నారు, బైబిల్ నిష్ఠాసారంగా కాలుస్తున్నారు, సువార్తకు ఎవరన్నా వెళ్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారు. ఇంత పరిణామాలైనా సరే శాంతియుతంగా వాళ్ళ ఆత్మల రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామే కానీ బయటికి వెళ్ళి వాళ్ళతో ఎప్పుడు వినాదాలు చేస్తలేదు. ఈరోజు క్రైస్తవులు రోడ్డు మీద పడ్డారంటే, రోడ్డు మీదకి వచ్చారంటే మీరు ఆలోచించండి, దయచేసి మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నారు. వీళ్ళు క్రీస్తుని గురించి క్రైస్తవ్యం గురించి ఈ మతోన్మాదులకు అవసరం లేదు, కానీ ఇదే పనిగా ఆన్లైన్లో విపరీతంగా ఈ కరుణాకర్ సుగుణ వ్యక్తి కావచ్చు, అమరా ప్రసాద్ కావచ్చు, కరాటి కళ్యాణ్ అయితే మరీ దారుణంగా మాట్లాడడం మేము చూసాం. దయచేసి ప్రభుత్వం వారికి ఈ యొక్క వినతి పత్రాన్ని మేము సమర్పిస్తున్నాం. మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర, రాజమండ్రి దగ్గర ఉన్నాం, మాస్టర్లందరూ కూడా ఇదిగో ఈ యొక్క వినతి పత్రాన్ని అందించడానికి వచ్చి ఉన్నారు. కనుక ప్రభుత్వం వారు వెంటనే సంధించి మా హనీ జాన్సన్ గారిని వెంటనే విడుదల చేయాలి. ఒక హనీ జాన్సన్ ఒకవేళ అరెస్ట్ చేస్తే రేపొద్దున అనేక మందిని అరెస్ట్ చేసే ప్రమాదం ఉంది. కనుక శాంతియుతమైనటువంటి ర్యాలీతో మేము ఈరోజు సేవకులందరూ కూడా ప్రార్థనలో ఉండవలసిన వారు సేవకులు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీ చేస్తున్నారంటే కొంచెం అర్థం చేసుకుని ప్రభుత్వం వెంటనే స్పందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ప్రభుత్వాన్ని వినతి పత్రం వినతి తీసుకుంటున్నాం. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.